తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి 7 ఏళ్లు పూర్తయింది. ఆంధ్రప్రదేశ్లో 2 ప్రభుత్వాలు మారాయి. అయినా విభజన చట్టంలోని హామీల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి కనిపిస్తుంది. ప్రజాస్వామ్యానికి దేవాలయంగా భావించే అత్యున్నత చట్టసభ పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలని అమలు చేయడం లేదు. అసలు దీనికి కారణం ఆంధ్రప్రదేశ్ అంటే కేంద్రంలో ఉన్న పెద్దలకు చిన్న చూప, లేక ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న పార్టీలే తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజీపడి ఈ విభజన హామీలని గాలికొదిలేస్తున్నారు. అయితే ఈ విభజన జరిగే క్రమంలో ఆంధ్రులు చాలా ఆవేదన చెందారు, అవమానించబడ్డారు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది రాజకీయ నాయకులు ఆంధ్రులను ద్రోహులుగా, దొంగలుగా ముద్రించారు. వాళ్ళ సంపద దోచుకున్నారన్నారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు దోచుకున్నారు, ఎవరు దాచుకున్నారు, ఎవరు ద్రోహులు, ఎవరు దొంగలు? ఈ రాష్ట్ర విభజన వలన ఎవరు నష్టపోతున్నారు? ప్రజలకు కొత్తగా ఒరిగింది ఏమిటి? మా వద్ద బ్రహ్మాస్త్రాలు ఉన్నాయి, అడ్డుకుంటామన్నారు. బెర్లిన్ గోడల్లా పగలగొడతామన్నారు. కానీ అవేమీ పనిచేయలేదు. ఉభయ సభల్లో బిల్లులు పాస్ అయి రాష్ట్రపతి ఆమోదముద్రపడి తెలుగు రాష్ట్రాలు 2గా విభజించబడ్డాయి. భౌగోళికంగా విభజనే కానీ 2 రాష్ట్రాల అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇస్తామని ఆ రోజు కేంద్రం హామీ ఇచ్చింది. 7 ఏళ్ళు అయింది, ఇంకా హామీల్లో సగం కూడా ఆచరణకు నోచుకోలేదు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ ముగిసిన అధ్యాయం అంటున్నాయి. ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పి లోటు బడ్జెట్ నిధులపై ముఖం చాటేస్తున్నాయి. వెనుకబడిన జిల్లాలకు నిధులు, పోర్టులు, స్టీల్ ప్లాంట్, రహదారులు, రాజధాని సాయం, పోలవరం ప్రాజెక్టు హామీలపై కేంద్రం చెబుతున్న మాటలకు చేతలకు పొంతం లేకుండా పోయింది. ఉమ్మడి ఆస్తుల విభజనపై కూడా కేంద్రం దృష్టి సారించడం లేదు. హామీల సంగతి అలా ఉంటే ఈ 7 ఏళ్లలో తెలుగు రాష్ట్రాల రాజకీయం అనూహ్య మలుపులు చోటు చేసుకుంటుంది. 2014లో బీజేపీతో జతకట్టిన తెలుగుదేశం పార్టీ పోలవరం మండలాలకు ఆర్డినెన్స్ తెచ్చినట్లుగా ప్రత్యేక హోదా కోసం ఎందుకు పోరాడలేకపోయిందో ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న. 2014 నుంచి 2019 అధికారం వచ్చినంత వరకు హోదానే టార్గెట్గా చేసుకొని రాజకీయం చేసిన వైఎస్ఆర్సీపీ ఇప్పుడు అదే బీజేపీతో మంచితనం ప్రదర్శిస్తుంది. కానీ ఈ 2 ఏళ్లలో విభజన చట్టంలోని ఒక్క హామీని కూడా సాధించే దిశగా పోరాటం చేయలేకపోతుంది. రాష్ట్రంలో స్థిర ప్రభుత్వాలే వస్తున్నాయి, కానీ అభివృద్ధిలో కేంద్రం సహకరించడం లేదనే వాదన బలపడుతుంది. ఆ రోజు ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అన్ని పార్టీలు మౌనం పాటించి వారి వారి రాజకీయ భవిష్యత్తులు అనుగుణంగా అడుగులు వేశారు. కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఆలోచించలేదు, పోరాడలేదు. 2009 నుంచి 2014 మధ్య ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నుకోబడ్డ మన రాష్ట్ర రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ చరిత్రహీనులుగా మిగిలిపోయారు. ఈరోజు రాష్ట్ర విభజన జరిగి 7 ఏళ్ళు అయింది. ఏం రాజకీయాలు మారి? ఆ రోజు దుమ్మెత్తు పోసుకున్న మీరే స్నేహితులయ్యారు. ఎవరైతే దోచుకున్నారని మీరు ఆంధ్రుల మీద నిందలు వేశారో ఆ రాజకీయ నాయకులందరికీ ఇప్పటికీ హైదరాబాదులో విలువైన ఆస్తులున్నాయి. వారి వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించుకుంటున్నారు. మధ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోయారు. చదువుకోవడానికి మంచి విద్యాసంస్థలు లేక, చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు లేక, కనీసం మంచి వైద్యం పొందలేక, కరోనా కష్టకాలంలో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కి వెళ్లాల్సిన పరిస్థితుల్లో అంబులెన్సులను బోర్డర్లో ఆపే పరిస్థితులు తీసుకొచ్చారు మీ రాజకీయ అజ్ఞానంతో. రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి మన రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఒక పార్టీపై ఒక పార్టీ దుమ్మెత్తి పోసుకోవటం, ఒక పార్టీపై ఒక పార్టీ విమర్శలు చేసుకోవడం తప్ప రాష్ట్ర విభజన వలన మన రాష్ట్రం నష్టపోయింది కనుక ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు మన విభజన చట్టంలోని కొన్ని హామీలను మనకి హామీగా చూపించి రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నారు. ఆ హామీలను సాధించుకోవాలనే తపన ఒక్క రాజకీయ నాయకుడికైనా ఉందా? మీరెన్ని పథకాలు పెట్టినా, ఎంత సంక్షేమ పథకాలు అమలు చేసినా మనకు హామీగా ఇచ్చిన దాన్ని సాధించినట్లయితే అది ఇప్పటికే మనకి ఎంతో సంపదను సృష్టించుండేది, ఎన్నో ఉద్యోగావకాశాలని సృష్టించుకునేవాళ్ళం. ఈరోజు యువత నిరాశతో ఉండాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. విభజన చట్టంలో ఉన్న హామీలను 10 సంవత్సరాల్లో పూర్తి చేయాలంటే కనీసం సంవత్సరానికి 10% అయిన, 10% హామీలు నెరవేర్చాలి కదా. ఇప్పుడు 7 సంవత్సరాలు అయింది అంటే 100కి 70% పనులు పూర్తి అవ్వాలి. ఇచ్చిన హామీల్లో 70% హామీలు నెరవేర్చాలి. కానీ ఏ ఒక్కటి పూర్తిగా నెరవేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయట్లేదు. ప్రతి హామీకి ఏదో ఒక అడ్డంకి సృష్టిస్తున్నారు. వాటిని రాజకీయంగా, రాజ్యాంగపరంగా ఎదుర్కోవాల్సిన అవసరం మన రాజకీయ నేతలపైన ఉంది. ఉదాహరణకు 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పోలవరం ముంపు మండలాలను ఆర్డినెన్స్ తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టు అడ్డంకి లేకుండా నిర్ణయం తీసుకున్నారు. అలాంటప్పుడు ప్రత్యేక హోదా లాంటి హామీని చట్టం చేయాలని ఎందుకు ఒత్తిడి తీసుకురాలేకపోతున్నాం? స్వయానా ప్రధానమంత్రి రాజ్యసభలో ప్రకటించిన ప్రత్యేక హోదాని చట్టంలో పొందుపరిచేలా మనం ఒత్తిడి తీసుకురాకపోవడానికి ప్రధాన కారణం మన రాష్ట్రంలో ఉన్న పార్టీలు వారి అధికార దాహం కోసం ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామో తెలియదు. మనం చేసే విమర్శలే కేంద్ర ప్రభుత్వానికి ఆయుధాలుగా మారుతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొన్ని విమర్శలు చేసింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన కొన్ని విమర్శలు చేస్తున్నాయి. 2019 ఎన్నికలకు ముందు పాచిపోయిన లడ్డూలన్న జనసేన అధ్యక్షులు గారు ఇప్పుడు అదే బీజేపీతో పొత్తులో ఉంటున్నారు. మీ రాజకీయ ప్రయోజనాలు వద్దని చెప్పట్లేదు, రాజకీయ పార్టీలు పెట్టిందే మీ స్వార్థ ప్రయోజనాల కోసం అన్నట్టు చేయకండి. మీకు రాజకీయంగా నిర్ణయాలు తీసుకోవద్దని ఎవరు చెప్పట్లేదు, కానీ రాజకీయ పార్టీలు పెట్టేది రాజకీయాలు చేయడానికి మాత్రమే కాదు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం రాష్ట్ర హితం కోసం మీరు నిర్ణయాలు తీసుకోగలగాలి, దానికోసం పోరాడగలగాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ రాజకీయ పార్టీలు మీ అధికారం ఇవేమీ శాశ్వతం కాదు, రాష్ట్రం రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్ర ప్రజలు శాశ్వతం. ఈరోజు మీరు నష్టపోయినా రాష్ట్రానికి లాభం కలిగించే ఏదైనా నిర్ణయం మీరు తీసుకున్నట్లయితే అది ఖచ్చితంగా ప్రజలకు అభివృద్ధి పదంలో తీసుకెళ్తుంది. అప్పటి కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన హామీలు మన రాష్ట్రం మీద ప్రేమతో ఇవ్వలేదు, మనకున్న హక్కుగా ఇచ్చారు. 50 సంవత్సరాలకు పైగా ఉమ్మడిగా మనం అభివృద్ధి చేసుకున్న హైదరాబాదును వదులుకున్నందుకు, రెవెన్యూ లోటుతో రాజధాని లేని రాష్ట్రంగా ఏర్పడుతున్నందున ఈ హామీలని విభజన చట్టంలో పొందుపరిచారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, విశాఖపట్నం గ్రేహౌండ్ శిక్షణా సంస్థ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్, విశాఖ గుంటూరు విజయవాడ తెనాలి మెట్రో లైన్, విశాఖ విజయవాడ తిరుపతి ఎయిర్పోర్ట్ విస్తరణ, నూతన రాజధాని నుండి అన్ని పట్టణాలకు రోడ్లు, పెట్రోలియం విశ్వవిద్యాలయం, దుగరాజపట్నం పోర్టు, ఐఐటి, ఐఐఎం, ఐఐఎస్సిఆర్, అగ్రి రీసెర్చ్ సెంటర్, గిరిజన్ యూనివర్సిటీ, వైజాగ్ చెన్నై కారిడార్, కడప స్టీల్ ప్లాంట్ ఫీజిబిలిటీ, విశాఖ రైల్వే జోన్ ఫీజిబిలిటీ, ఆర్థిక లోటు భర్తీ చేయటం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కేబినెట్ తీర్మానం, శాసనసభ స్థానాల పెంపు. ఇవన్నీ మనం రాష్ట్ర విభజన వలన మన రాష్ట్రం నష్టపోయింది కనుక ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు ఇచ్చిన హామీలు. అంటే ఇవన్నీ మన రాష్ట్రానికి హక్కుగా వచ్చిన హామీలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని, తీరని నష్టం జరుగుతుందని అందరికీ తెలుసు. రాష్ట్ర విభజన సమయంలో ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఉన్న ప్రతి ఒక్కరూ రాష్ట్రానికి జరిగిన నష్టానికి బాధ్యత వహించాలి. కానీ అదే రాజకీయ నాయకులు రాష్ట్ర విభజన తర్వాత పార్టీలు మారి గత 5 సంవత్సరాలు కొంతమంది అధికారంలో ఉన్నారు, ఇప్పుడు మిగిలిన వారు అధికారంలోకి వచ్చారు. కానీ ప్రజలు మాత్రం హైదరాబాద్ను కోల్పోయి అందుకు బదులుగా ఇస్తామన్న హామీలను పొందలేక అవస్థలు పడుతూ మీ రాజకీయ క్రీడలో నలిగిపోతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికో చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారికో జరిగిన అన్యాయం కాదు, రాష్ట్రం మొత్తానికి జరిగిన అన్యాయం. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాజకీయ పార్టీలన్నీ ఒకే తాటిపైకి వచ్చి ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకొని విభజన హామీలను సాధించే దిశగా పోరాడాలని నా విజ్ఞప్తి. జై హింద్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.